ఇదిగోండి గైస్, వైజాగ్లో హెల్త్ సిటీ ఆరిలోవలో మన సొంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పటిదాకా ఈ హాస్పిటల్ గురించి మీకు చెప్పలేదు, వీడియో తీయలేదు, కానీ ఇవాళ మన హాస్పిటల్ కదా, మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. సో ఇదిగోండి గైస్, ఎంట్రన్స్, ఫస్ట్ ఫసాడ్, మెయిన్ ఫసాడ్ ఇది ఎంట్రన్స్. సో లోపల వ్లాగ్లు చూద్దాం ఎలా ఉందో హాస్పిటల్. థ్యాంక్ యూ అమ్మా, కానీ నేను పేషెంట్గా వచ్చాను కదా, ఇక్కడ పెట్టేస్తున్నాం మళ్ళీ. సో ఇదిగోండి ఆపరేషన్ థియేటర్ కూడా చూద్దాం. అంటే ఒక దానిలో అన్న ఆపరేషన్ సర్జరీ చేస్తున్నాడు, సో వేరే దగ్గర చూస్తున్నాం. ఇందులో అవుతుంది సార్? ఇందులో సర్జరీ అవుతుందా? ఏంటి బోన్ సర్జరీనా? అయిపోయిందా? ఓకే, ఉన్నా తీయచ్చా? అయ్యో మా అన్న ఇప్పుడు అన్నీ వేసుకొని ఉన్నాడు, సర్జరీ చేసినప్పుడు తీయచ్చు అలాగా? అయిపోయింది సార్. అయిపోయిందా? తీయచ్చు లోపల. నీ రీప్లేస్మెంట్ అంటే అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది ఒక నీకి ఐడియా వస్తుంది అని? నీ ఇంప్లాంట్ కాస్ట్ 65,000. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క లెవెల్ మీద తీసుకుంటారు సర్జన్ బట్టి హాస్పిటల్. ఓ 65,000 మెటీరియల్ కాస్ట్? సర్జరీ సర్జన్ పర్ కలిసి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1.1. గైస్, మీ అందరికీ తెలుసు వైజాగ్ అంటే ఎంత పిచ్చో. సో 2024లో మూడోసారి విశాఖపట్నం మళ్ళీ వచ్చేసాను. మీకు 2 రోజుల క్రితం మీకు చూపించాను కదా పూరీ జగన్నాథ స్వామి గుడి, తర్వాత మా అక్కకి భువనేశ్వరంలో సర్ప్రైజ్ ఇచ్చాను, అంతేకాకుండా మా అన్న హోమ్ టూరు. అప్పుడు అమ్మ ఫోన్ చేసి ఏంట్రా భువనేశ్వరం వరకు వచ్చి విశాఖపట్నం రావాలని చూడడానికి అని వెంటనే ట్రైన్ ఎక్కేసి వైజాగ్ వచ్చేసాను. సో ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. రవి, హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో వైజాగ్లో ఇంకో బ్యూటిఫుల్ ఈవినింగ్. సో ఎలాగా విశాఖపట్నం వచ్చాను కదా, అమ్మ నాన్న ఏమన్నారంటే ఒకసారి మెడికల్స్ చెక్ చేయించుకో అని. మెడికల్స్ చెక్ చేయించుకోవాలంటే ఎవరో హాస్పిటల్కి ఎన్ని వెళ్ళడం, మా అన్న హాస్పిటల్కే వెళ్దామని. మా అన్న అంటే ఆల్రెడీ దివాళీ వ్లాగ్లో నేను చూపించాను ఆక్సిజన్ టవర్స్లో మా అన్న ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఒకవేళ ఆ వ్లాగ్ మిస్ అయి ఉంటే దివాళీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీతో మీరు చూడాలంటే ఇక్కడ ఐకార్డ్స్లు ఇస్తాను, తప్పకుండా చూడండి. సో మా అన్న ఆర్థోపెడిషియన్ విశాఖపట్నంలో, అంతేకాకుండా గాయత్రి విద్యా పరిషత్లో ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఆయనకి హాస్పిటల్ ఉంది ఆరిలోవా హెల్త్ సిటీలో. సో ఎలాగా హెల్త్ చెకప్ తీసుకోవాలి కదా, ఎక్కడో వెళ్ళగాను కానీ మా అన్న హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను. ఎలాగా హాస్పిటల్కి వెళ్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు అన్న హాస్పిటల్ జస్ట్ బయట నుంచి చూశాను, లోపల చూడలేదు. ఎన్ని ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, ఏమున్నాయి ఏం చూడలేదు. సో నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను, ఇదేమి బిజినెస్ ప్రమోషన్ కాదు, మా అన్న హాస్పిటల్ ఎలా ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్లో ట్రావెల్ వ్లాగ్స్ అవ్వవు కదా, వైజాగ్లో ఫ్యామిలీ వ్లాగ్స్ హోమ్ వ్లాగ్స్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడు అన్న హాస్పిటల్కి వెళ్ళి అన్న హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా గైస్? సో ఇప్పుడు ఆరులో వెళ్ళిపోదాం. ఇదిగోండి గైస్, పొద్దున్న బయలుదేరాలి, కాకపోతే ఎప్పుడు బద్ధకం కదా లేట్గా వచ్చాను. ఇది మొత్తం హెల్త్ సిటీ అన్నమాట. వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్లకి ఇచ్చిన హాస్పిటల్స్ అన్ని ఇచ్చిన ఏరియా, ఇవంతా హాస్పిటల్స్. మీకు జస్ట్ చూపిస్తున్నా వ్యూ, మార్నింగ్ వచ్చి ఉంటే నిజంగా బాగుండేది. మళ్ళీ రేపు ట్రై చేస్తాను వీలైతే రికార్డ్ చేయడానికి మార్నింగ్, అంటే దారి బయట నుంచి, లేకపోతే ఇదే. సో వచ్చేసాం ఆరులో, దీన్ని హెల్త్ సిటీ అంటారు అన్నమాట వైజాగ్లో. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి మొత్తం హాస్పిటల్ లోపల ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ చిల్డ్రన్స్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. ఇదేదో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అంట, మా అన్న హాస్పిటల్ ఎక్కడో వెతుకుతున్నా నాకు తెలియదు. ఇక్కడ వర్మ హాస్పిటల్స్ అని ఉంది, చూద్దాం అక్కడ. ఇక్కడే దొరికిస్తుంది. ఓకే, వచ్చేసింది, వెళ్ళిపోదాం ఇంకా. సో ఇదిగోండి గైస్, హాస్పిటల్కి అయితే వచ్చేసాను, కాకపోతే నైట్ వ్యూ. ఈ చుట్టూరు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, మీకు చెప్పినట్టు ఇది హెల్త్ సిటీ కదా, సో ఇది ఎంబీ హాస్పిటల్స్ అని. సో ఇవన్నీ హాస్పిటల్సేనా? లోపల రికార్డ్ చేస్తాను, నేను లైట్ లేదు కదా అనేది. సో ఇదిగోండి మొత్తం ర్యాంప్ ఉంది, వెళ్దాం లోపలికి. సో ఇదిగోండి గైస్, వచ్చేసాం జీజే హాస్పిటల్స్ అన్నది. ఇది నైట్ టైం ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అట్లీస్ట్ ట్రై చేద్దాం రికార్డ్ చేయడానికి. లోపలికి వెళ్దాం. ఏంటి ఇక్కడ టెంపుల్ ఉందా? ఓకే, సో హాస్పిటల్ అంటే టెంపుల్ ఉండాలా? సో ఇవ్వండి మెయిన్ ఎంట్రన్స్, వెళ్తున్నాం లోపలికి. ఏం టెంపుల్ అది? అంటే పేషెంట్లకి హాస్పిటల్ కన్నా దేవుడు అంటే కూడా ఎక్కువ నమ్మకం ఉంటుంది కాబట్టి. ఓ ఇంట్లో సేమ్ మందిరం స్టైలా? ఇంట్లో సేమ్ మందిరం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇదిగోండి వెళ్తున్నాం హాస్పిటల్లోకి.
థ్యాంక్ యూ అమ్మా. కానీ నేను పేషెంట్గా వచ్చాను కదా, ఇక్కడ పెట్టేస్తున్నా మళ్ళీ. సో ఇది రిసెప్షన్ ఏరియానా? సో రండి. మీ పేరు అరుణా? సో మీరు మేనేజరా? అంటే మొత్తం హాస్పిటల్ అంతా మెయింటైన్ చేస్తారు. సో క్విక్గా హాస్పిటల్ గురించి చెప్పండి, అంటే ఎన్ని ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని క్లినిక్స్ ఉన్నాయి? తెలుగు. మన దగ్గర స్పెషాలిటీస్ ఉంటాయి సార్, మనకి ఆర్థోపెడిక్ అండ్ యూరాలజీ అండ్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియాలజీ. అండ్ మన దగ్గర వచ్చేసి హెల్త్ కార్డ్స్ వచ్చేసి ఈహెచ్ఎస్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, అండ్ బిఎస్కేవై కూడా ఉంది సార్. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఈ హాస్పిటల్? మన హాస్పిటల్కి సార్ కంప్లీట్ గా మనకి 6 మెంబర్స్ వరకు ఉన్నారు సార్ డాక్టర్స్. ఆరుగురు డాక్టర్లు? యా, ఆరుగురు డాక్టర్స్ ఉన్నారు సార్. అండ్ అనస్థీషియాలు ఉంటారు అందులో. అండ్ మెయిన్ గా మన డాక్టర్ శివాజీ ప్రసాద్ గారు ఆర్థోపెడిషియన్ డాక్టర్ గారు. అండ్ డాక్టర్ మురళీ సార్ అని చెప్పేసి మనకి జనరల్ సర్జరీకి వస్తున్నారు. అండ్ అనస్థీషియాలకు వచ్చేసి డాక్టర్ యోగిత మేడం వస్తున్నారు. సో బేసిక్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో మెయిన్గా ఆరుగురు డాక్టర్లు? ఓకే. ఎన్ని ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి ఇక్కడ? మూడు ఆపరేషన్ థియేటర్లు. ఇదేంటి, జనరల్ హాస్పిటల్, డే కేర్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్థోపెడిక్స్. బాగుంది ఎంట్రన్స్. అసలు ఎప్పుడో ఒకసారి బయట నుంచి చూశాను, లోపలికే రాలేదు నేను. ఇవేంటివి, ఈహెచ్ఎస్ ఆరోగ్య మిత్ర అంటే ఇవన్నీ? ఇది మనకి హెల్త్ స్కీమ్స్ అండి. ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్స్. ఓకే. సో అండ్ ఆరోగ్యశ్రీ వచ్చేసి కంప్లీట్ గా మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది. ఓకే. సో అవన్నీ తీసుకుంటారు మీరు? ఎస్. ఇదేంటి, ఒడిశాది కూడా ఉందా? ఎస్, బిఎస్కేవై కూడా ఉంది. అంటే ఒడిశా ఆరోగ్యశ్రీ. ఓహో, ఒడిశా ఆరోగ్యశ్రీ అని. ఓకే, తెలియదు మనకి. ఓకే, సూపర్ బ్రో. ఇవన్నీ క్లినిక్సా ఏంటి, హాస్పిటల్స్? విఐపి రూమ్ లోకి రావాలంటే ఏం చేయాలి? విఐపి అవ్వాలా? వచ్చిన వాళ్ళకి మనకు ఇది అన్న అన్న చూడండి, లేదా మిస్సెస్ జి ఉమాదేవి అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి, మా పిన్ని. డాక్టర్ జి శివప్రసాద్ అంటే మా అన్న, మొన్న దివాళి బ్లాక్ చేసాం. రవి ప్రసాద్ అంటే ఆయన ఇంకో అన్న. సో బేసిక్గా ఇదిగోండి, డాక్టర్ జి ప్రసాద్ అండ్ స్పెల్లింగ్ ఎలా ఉంది? తప్ప అంటే కొంచెం షార్ట్ పెట్టేసి. అవునా? సో ఎంఎస్ ఆర్తో ఇదిగోండి, మొత్తం డాక్టర్ జి శివప్రసాద్, ఆయన ఛాంబర్ చూద్దాం ఎలా ఉందా. ఓ, సూపర్ ఉంది కదా, బాగుంది. మా అన్న లేడు కానీ రెండు ఎందుకు పెట్టారు? రవి సార్ వచ్చినప్పుడు ఆయన కూడా కన్సల్టింగ్ చేస్తాడా? ఏంటి సో కూర్చుంటారు అక్కడ, కూర్చొని కూర్చొని కూర్చొని. సో ఇదిగోండి గైస్, బోన్స్ డాక్టర్ కాబట్టి బోన్స్ వెర్టిబ్రే అన్నీ ఉన్నది. ఇవ్వండి, అస్థి పంజరం లోపల ఎలా ఉండాలో. ఇది అన్న క్లినిక్ మాట. సో మా పెద్దన్న ఆయన, ఈయన చిన్నన్న, ఆయనేమో బ్రహ్మపూర్లో ఉంటాడు. ఆయన టెక్స్మో మోటార్ పంప్స్, కానీ ఆయన కూడా కో డైరెక్టర్ అనమాట ఈ హాస్పిటల్కి. సో అందుకని రెండు కుర్చీలు వేశారు అది. సో ఇది అన్నది ఛాంబరు. పైనుంచి చూస్తున్నాడు నన్ను. సో నాకు అన్నిటికన్నా నచ్చింది, ప్రతి దగ్గర వాష్ బేసిన్ ఉంది శానిటేషన్కి, సూపర్. సో అన్న చిన్నప్పటి నుంచి కోరిక హాస్పిటల్ కట్టాలని. మొత్తానికి కట్టి ఎంత, 4 ఏళ్ళు అయిందా? 5 ఇయర్స్ అయింది, కానీ నేను ఒక్కసారి కూడా రాలేదు. సో లాస్ట్కి వచ్చాను మొత్తానికి. ఇదిగోండి, ఓహో, బయట ఉండకుండా. ఓకే, ఎయిర్ కండిషనా? ఓకే. ఇంకేమున్నాయి కదా, ఇది వెయిటింగ్ రూమా? ఓకే, జస్ట్ ఒక పేషెంట్. ఇదేంటిది, డీలక్స్? అబ్బో, ఓకే, ఏసీ డీలక్స్. అంటే ఓ, ఇది బేసిక్గా ఇన్ పేషెంటా? ఆహా, ఎన్ని ఉన్నాయి అయితే ఇలాంటి రూమ్స్? ఇలాంటివి సార్ కింద ఒక 4 ఉంటాయి సార్. 4 రూమ్లా? ఇది ఒక సింగిల్ రూమ్ సార్, ఈహెచ్ఎస్ వాళ్ళకి. ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ స్కీమ్ అన్నాం కదా సార్, ఈహెచ్ఎస్ వాళ్ళకి రూమ్ సార్ ఇది. ఓకే, దీనికి ఎయిర్ కండిషన్ ఉందా? అవన్నీ అవన్నీ హాస్పిటల్ బెడ్స్? అది మన హాస్పిటల్కి వెళ్దాం సార్, ఇది ఎక్స్రే రూమ్ సార్. ఓకే, ఓకే, డిజిటల్ ఎక్స్రే. ఇక్కడ డెంటిస్ట్ కూడా ఉన్నారా లేదా? డెంటల్ లేదా? డెంటిస్ట్ కూడా ఉన్నారు. వెరీ గుడ్. ఆ లోపలికి వెళ్ళచ్చా? ఓకే, ఎమర్జెన్సీ. ఎన్ని బెడ్స్ ఇవి? ఇవి ఒక 4 ఉంటాయి సార్. 4 బెడ్లు? 4 to 5 ఉంటాయి. 3, 4, 5. అది లోపల వచ్చేసి మనకి సింగిల్ రూమ్ షేరింగ్ రూమ్ సార్ ఇది. అబ్బా, చాలా పెద్ద హాస్పిటల్. సో టోటల్ ఎన్ని బెడ్స్ ఈ హాస్పిటల్లో? 50 బెడ్ హాస్పిటల్. ఓకే. అంటే యూజువల్గా బిజీ సీజన్ అలాగే ఉండదు కదా, ఎప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అదే బిజీ సీజన్. ఓకే.
సో 50 ఓకే, ఆరుగురు స్పెషలిస్టులు 50 బెడ్స్ ఓకే. సో మన హాస్పిటల్ కానీ నాకే తెలియదు డీటెయిల్స్ అని, ప్రతిసారి రమ్మంటాడు కానీ నాకు టైం లేక రాలేదు. ఓకే ఇంకేముంది లోపల, వెళ్ళిపోతా బా. పెద్ద హాస్పిటల్ చూడండి మనది, ఎంత పెద్ద హాస్పిటల్ ఉందో. ఎవరు ఉన్నారా? ఎవరు? డ్యూటీ డాక్టర్. ఓకే ఇది ల్యాబొరేటరీ. ఓకే మొత్తం ఎక్విప్మెంట్ టెస్టింగ్ అంతే కదా. ఓకే వెరీ గుడ్. ఓకే తర్వాత ఎంఆర్డీ అంటే ఇది నా ఛాంబర్. ఓ మీ ఛాంబర్. ఓకే మేనేజింగ్ ఆర్డీ అంటే ఎంఆర్డీ అంటే మెడికల్ రికార్డ్ రూమ్. ఓకే సో మీ మీ ఛాంబర్. ఓకే నైస్. ఇది ఇదంతా నర్సింగ్ స్టేషన్. ఓకే చాలా పెద్ద హాస్పిటల్ బయట నుంచి తెలియలేదు కానీ. అది రిసెప్షన్? అది రిసెప్షన్ సార్. అక్కడ ఇంకొక రెండు ఉన్నాయి. డెంటల్ రూమ్. డెంటల్ డెంటిస్ట్ లేరన్నారు కదా, ఉన్నారా? ఓహో డెంటల్ డెంటల్ ప్రాక్టీస్ కూడా ఉంది ఇక్కడ. వస్తారా డాక్టర్? ఓకే రెగ్యులర్ డెంటిస్ట్ పేషెంట్ కూడా వస్తారు. ఇది ఒక చైర్ బేసిక్గా. ఓకే ఇది ఫార్మసీ. సో ఇదిగోండి గైస్, మీకు బోర్డు కొట్టించింది కానీ వస్తుంది. సో ఇది ప్రైమరీగా మీకు మొత్తం కొంచెం చూపించాను. ఇదిగోండి ఒబేసిటీ, డెంటల్ లేజర్ ఇంప్లాంటేషన్, స్కిన్ అన్నీ ఉన్నాయి. జీజే అంటే మా చిన్న చూపించాను కదా, ఆయన పేరు జగన్ మోహన్ రావు. సో జీ అంటే మా ఇంటి పేరు, నా పేరు జీ, వాళ్ళది కూడా జీ, సేమ్ ఇంటి పేరు. సో జగన్మోహన్ హాస్పిటల్స్ అని ఆయన పేరు మీద కట్టారు. ఇదిగోండి మెయిన్ రిసెప్షన్ ఏరియా బాగుంది అది. సో ఇదిగోండి ఇది ఫార్మసీ హాస్పిటల్లోనే, పైన ఉన్నాయి ఆపరేషన్ థియేటర్లో. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. ఓకే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ సార్ కంప్లీట్గా సెక్షన్ చూపిస్తాను. ఆపరేషన్ థియేటర్. ఓకే ఒక ఎన్ని ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి? అంటే ఇది సెక్షన్, బట్ లోపల 3 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. 3 ఆపరేషన్ థియేటర్. ఓకే అర్థమైంది. ఏంటి డిపార్ట్మెంట్? ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్. ఆరోగ్యశ్రీ. ఓకే ఏంటి బ్రో పేరు? చిరంజీవి. బో ఓకే. ఇది ఇంకో ఐసీయూవా? సార్ ఉన్న పోను అండి. పర్లేదు ఉన్నారు. అవును అటెండర్. ఓకే సరే ఆవిడ ఉన్నారు కదా వదిలేసి. ఇదేంటిది ఫీమేల్ వార్డ్? ఓకే బాబు చాలా పెద్ద హాస్పిటల్ బా, అవ్వట్లేదు అంతకే. నేను కదా 2 నిమిషాలు అయిపోతుంది బ్లాగ్ అనుకున్నా. సో ఇవన్నీ బెడ్లు 8? వెరీ గుడ్. సో ఇది ఫీమేల్ జనరల్ వార్డ్, ఇది మేల్ జనరల్ వార్డ్. ఎందుకు పోయా? ఏదో కేజీహెచ్ మినీ కేజీహెచ్ లాగా ఉంది. సో ఇది పై నుంచి ఎంట్రన్స్? ఓకే మనకి అంత తెలియదు కానీ. ఓ ఇక్కడ స్టడీ చేస్తారు ఇన్స్ట్రుమెంట్స్? ఓకే ఓకే వెరీ నైస్. బాగుంది బ్రో, అసలు ఇంత పెద్ద హాస్పిటల్ అని నేనే అనుకోలే. వెరీ నైస్. సో ఇదిగోండి ఆపరేషన్ థియేటర్ కూడా చూద్దాం. అంటే ఒక దానిలో అన్న ఆపరేషన్ సర్జరీ చేస్తున్నాడు. సో వేరే దగ్గర చూస్తున్నాం. ఇందులో అవుతుంది సార్? ఇందులో సర్జరీ అవుతుందా? ఏంటి బోన్ సర్జరీనా? అయిపోయిందా? ఓకే ఉన్నా తీయచ్చా? అయ్యో మా అన్న ఇప్పుడు అన్నీ వేసుకొని ఉన్నాడు, సర్జరీ చేసినప్పుడు తీయచ్చు అలాగా. అయిపోయిందా? తీయచ్చు లోపల. ఇదే ఇదేంటిది? ఇది ఒక ఆపరేషన్ థియేటర్. ఏంటి అనిస్తుంది సార్? చదివాడిని ఆయనకి ఏంటి ప్రాబ్లం? అయిపోయిందా చేసేవా అయితే? ఓకే సో అదిగోండి ఒక ఇది ఒక ఆపరేషన్ థియేటరు. ఇది ఆపరేషన్ అయితే ఇన్ ప్రాసెస్ ఉంది, ఆయన డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ మీకు చూపిస్తున్నా మొత్తం 3 ఆపరేషన్ థియేటర్. 1, 2, 3 ముందు నాకు అర్థం కాలేదు స్టీల్ సామాన్లు ఏమున్నాయంటే ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పారు. సో ఇక్కడ ఆపరేషన్ అయితే మరి ఎలాగా దారి? ఓకేనా? సో ఇదిగోండి గైస్ మొత్తానికి మీరు మొన్న చూశారు కదా, ఇప్పుడు ఆయన ఇన్ ప్రాసెస్లో ఉన్నాడు కాబట్టి కరెక్ట్గా ఉన్నాడు. అందరూ అంటున్నా నువ్వు చాలా సింపుల్గా ఉన్నావు అని కామెంట్స్ పెడుతున్నారు కింద చూసేవాళ్ళు. నువ్వు చాలా సింపుల్ ఉన్నాడు మీ అన్న నీలా కాదని, అంటే నేను కొంచెం షో ఆఫ్ ఎక్కువ అన్నట్టేమో వాళ్ళు అనలేదు. దట్స్ వాట్ ఇట్ మీన్స్ వాళ్ళు. అందుకని
ఇంకా ఐ ఓన్ దిస్ హాస్పిటల్, దిస్ ఇస్ జిజే హాస్పిటల్ తెలుసు. ఇది జిజే హాస్పిటల్ అండి, ఇది హెల్త్ సిటీ ఆర్లోలో ఉంది. ఇది 50-bedded హాస్పిటల్. మాకు అన్ని అన్ని రకాల సర్జరీస్ అన్ని ఉంటుండగా కాస్మెటిక్ సెంటర్ కూడా ఉంది. కాస్మెటిక్లోనే స్కిన్, డెంటల్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ, ఒబేసిటీ కూడా చేస్తాం. అండ్ మేజర్ వర్క్ జనరల్ డిపార్ట్మెంట్స్, తర్వాత నీ రీప్లేస్మెంట్ అండ్ ఫ్రాక్చర్స్లో మేము స్పెషలిస్ట్. అండ్ మేము అప్రాక్సిమేట్లీ 100 సర్జరీస్ నెలకి అవుతాయి. నెలకి 100 సర్జరీస్? ఏంటి, ఆర్థో సర్జరీస్? ఆర్థో అన్ని కలిపి అన్ని సర్జరీస్ అవుతాయి. అండ్ మాకు అన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉంది, ఒరిస్సాది బిఎస్కే అని ఒరిస్సా స్కీమ్. చూసాను, కింద రికార్డ్ చేశాను. ఇప్పుడు ఒక నీ సర్జరీ, నీ సర్జరీ అన్నీ ఒకేలా ఉంటాయా? ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ కాంప్లెక్సిటీ. జనరల్లీ 99% కేసెస్ ఒకేలాగా ఉంటాయి. నీ రీప్లేస్మెంట్ అండ్ అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది ఒక నీకి, ఐడియా వస్తుంది అని? ఒక నీ ఇంప్లాంట్ కాస్ట్ 65,000. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క లెవెల్ గా తీసుకుంటారు, సర్జన్ బట్టి హాస్పిటల్. 65,000 మెటీరియల్ కాస్ట్? సర్జరీ సర్జన్ కలిసి ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 1.3 టు 2 lakhs. ఒక నీకి 1.3 to 1.3. ఎందుకంటే చాలా మంది పెద్దోళ్ళు కూడా నా వీడియో చూస్తారు, వాళ్ళకి ఐడియా వస్తుంది కదా. 2 lakhs వరకు తీసుకుంటాం. 2 lakhs ఇంకా ఫర్ బిగ్గెస్ట్ సిటీస్ లో అట్లా ఎక్కువ తీసుకుంటాం. సో ఒక నీకి 2 lakhs అప్రాక్సిమేట్ 1.5 to 2 lakhs. అంటే యూజువల్గా రికమెండ్ చేస్తారు రెండు నీస్ ఒక్కసారి చేసి వచ్చా, ఒక దాని తర్వాత ఒకసారి చేయాలి? ఒకటి చేసి ఎంత రెస్ట్ ఇవ్వాలి? రెస్ట్ 3 months తర్వాత రెండోది ఇవ్వాలి. రెస్ట్ అని ఉండదు, సెకండ్ డే మేము నడిపిస్తాం, ఫోర్త్ డే డిశ్చార్జ్ చేసేస్తాం. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు ఐసీయూలు, మీరు మాట్లాడొచ్చు, రెండు రోజులు అయింది, రేపు నడిపిస్తాం. ఇప్పటిదాకా ఎన్ని నీ సర్జరీలు చేసి ఉంటారు రీప్లేస్మెంట్? 3,000 నీ సర్జరీ సార్? అంటే 1,500 మంది అట్లీస్ట్. 15 years అపోలోలో కన్సల్టెంట్ ఉండేవాడిని. ఇప్పుడు మానేసావా? ఉన్నావా? ఇంకా మానేసి మన హాస్పిటల్ చేస్తున్నాను. గాయత్రిలో హెచ్ఓడి ఉన్నాను. దాని తర్వాత నేను లాస్ట్ 10 years ఐఎన్ఎస్ కళ్యాణ్ అని నేవీలో కూడా కన్సల్టెంట్ చేశాను. రైల్వేలో కూడా ఒక 2 years చేశాను. అండ్ సో ఇప్పుడు అయితే ఓన్లీ హెచ్ఓడి అండ్ హాస్పిటల్. నేను ఆల్ ఆఫ్ ద వరల్డ్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను. పర్టికులర్లీ జర్మనీలో 40 days ఉన్నాను, నావిగేషన్, కంప్యూటర్ నావిగేషన్ నేర్చుకున్నాను. యుఎస్లో 10 days ఉన్నాను, న్యూయార్క్లో ఫర్ రోబోటిక్స్. వియన్నాలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను, సింగపూర్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. అన్ని అయిపోయాయి, అన్ని తీసాను. ఎక్స్పర్ట్. సూపర్ సూపర్. అదే ఎన్ని 3,000 నీ సర్జరీస్ అన్నావా, దట్ ఇట్ సెల్ఫ్ సేజ్ ఇన్ మాట. సో మొత్తానికి నీ హాస్పిటల్ పెట్టి 4 years అయ్యాక లాస్ట్కి నేను చూడడం అయింది ఇప్పుడు. థ్యాంక్ యూ కదా, అంటే ఎప్పుడు బిజీ బిజీ కదా. అబ్బా వేర్లేదు. యా థ్యాంక్ యూ, చాలా బాగుంది హాస్పిటల్. నేను అంటే బయట నుంచి చూసి ఒకటి అనుకుంటాం, లోపల చూసి ఇన్ని బెడ్స్ అంతా ఇంప్రెసివ్ అసలు. సో కంగ్రాచులేషన్స్ 5 years తర్వాత. ఓకే సరే, నువ్వు సర్జరీలోకి వెళ్ళిపో, నేను వెళ్ళాలి. ఇచ్చారు బొకే ఇచ్చారు కాబట్టి మీకు వదిలేదు సార్, నేను తీసుకెళ్ళి ఏం చేస్తానని. ఓకేనా? సరే. సెల్లర్ వద్దులే కానీ, సెల్లర్ లేని పార్కింగ్ ఉందా? ఓకే, చూసారు కదా హాస్పిటల్ ఎక్కడైతే మెర్సిడీస్ ఉందో అన్నది, ఆ పక్కకి ఇటు పక్కకి సెల్లార్ వెళ్ళిపోతుంది. సెల్లార్ నుంచి ఇదిగోండి ర్యాంప్తో వచ్చేయచ్చు. సో మెట్లు ఎక్కడ అవన్నీ అవసరం లేకుండా. సెల్లార్ లేని జస్ట్ పార్కింగ్, ఇంకేం లేదు. ఓకే, పార్కింగ్ రికార్డ్ చేయకుండా. ఓకే, సో అన్న ఇంకా ఉన్నాడు హాస్పిటల్లో, నా రికార్డింగ్ అయిపోయింది కాబట్టి నేను ఇంక వెళ్ళిపోతున్నా. సో ఇది గైస్ క్విక్గా హాస్పిటల్ టూరు. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నా రావాలి 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 అని, ఈసారి కూడా కుదిరేటట్టు లేకపోతే నేనే పుష్ చేసుకొని పొద్దున్న బయలుదేరితే లాస్ట్కి ఈవినింగ్ వచ్చాను. మొత్తానికి అయిపోయింది. సో ఆయన దగ్గరుండి మొత్తం హాస్పిటల్ అంతా చూపించారు. సో శివాజీ చూస్తుంటే మీ ఏమైనా మేనేజింగ్ డైరెక్టర్ సార్, మేనేజర్ సార్, మీ మేనేజర్ బాగా నీట్గా హాస్పిటల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. సో మీరు కూడా చూశారు కదా, మీకు ఏమైనా అవసరం ఉంటే జీజే హాస్పిటల్స్ హెల్త్ సిటీ, అఫ్కోర్స్ రవి అంటే ఆయనకి తెలుస్తుంది నా అన్నయ్య కాబట్టి, ఒకవేళ మీకు అవసరం ఉంటే డెఫినెట్గా అందరినీ కన్సల్ట్ చేయండి. ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్స్లో ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి, మీ రీప్లేస్మెంట్ కానీ బోన్ సర్జరీలు కానీ ఇవన్నీ ఎక్స్పర్ట్ కాబట్టి డెఫినెట్గా కన్సల్ట్ చేయండి. జీజే హాస్పిటల్ హెల్త్ సిటీ కదా, హెల్త్ సిటీ ఆర్లో అది గైస్. సో సింపుల్ బ్లాగ్ ఇది కూడా. సో మళ్ళీ సీయూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నా వీడియోస్ చూస్తున్నట్టయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన బ్లాగ్తో ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.